హలో, నా వైపు చూడు. ఓడిపోయావా? వాటం గురించి ఆలోచిస్తున్నావా? వాటమితో కుంగిపోతున్నావా? అసలు వాటం అంటేనే భయపడుతున్నావా? అయితే నేను ఇప్పుడు చెప్పేది విను. వాటమికి భయపడకండి, ఓడిపోతే బాధపడకండి. వైఫల్యంతో పోయేదేం లేదు, ఆహాలు అహంభావాలు తప్ప. ఏం పర్లేదు, వాటమి ఓ గెలుపు పాఠం. మనిషికి పోరాటమే ఊపిరి. ఓడినప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది. వాటమి చెబితేనే గెలుపు పాఠం బాగా అర్థమవుతుంది. ఎప్పుడూ ఓడిపోలేదంటే నీవెప్పుడూ గెలవలేదన్నమాట. వాటమికి భయపడినంతకాలం గెలుపును స్వాగతించే ధైర్యం చేయలేం. ఓడిపోయి ఉంటే నువ్వు గెలవలేదని కాదు, విజయానికి ఎంతో కొంత చెరువులో ఉన్నావని అర్థం. ఓడిపోయావంటే ఇక చాలు అని కాదు, ఇంకాస్త కష్టపడితే మేలు అని అర్థం. ఓడిపోయావంటే ఓ దారి మూసుకున్నట్లు, కానీ 100 దారులు తెరుచుకున్నట్లు. వాటమి నికాసైన తూకం రాయి, నీ వాపెంతో బరుకెంతో లెక్కేసి చెబుతాను. పోటీలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు కఠోర సాధన చేస్తాడు. పథకం సాధించాలన్న పట్టుదలతోనే బరిలోకి దిగుతాడు. అంతమందిలో విజయం వరించేది ఒక్కరంటే ఒక్కరినే. గెలవాలన్న లక్ష్యంతో వచ్చినవాడు ఓడిపోతాడు, ఓడిపోతానన్న భయంతో వచ్చినవాడు ఓడిపోతాడు. కానీ బాగా ఆడాలన్న తపనతో పాల్గొన్న వాడే గెలుస్తాడు. వాటమి ఓ హెచ్చరిక మాత్రమే. వాటమి అంతిమం కాదు, గెలుపు శాశ్వతం కాదు. కెరటాన్ని చూడు, అది ఓ హీరో. ఎగసి పడుతున్నందుకు కాదు, పడ్డా లేస్తున్నందుకు. నువ్వు అంతే, పడి లేస్తేనే జీవితం. జీవితం యో యుద్ధరంగం, పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. ఏ విజేత చరిత్ర చూసినా ఎన్నో వైఫల్యాల తర్వాతే అతి గొప్ప విజయాలు ఉంటాయి. తప్పులు పొరపాట్లతో వాటమి రాదు, ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది. వాటమి గురువు లాంటిది, ఏం చేయకూడదో ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. విజయ రహస్యం ఓ అర్థం లేని మాట. విజయం వెనుక రహస్యాలుండవు, కొన్ని వైఫల్యాలుంటాయి. పరాజయం అంటే నువ్వు చేసే పనిని వదిలి పారిపోమ్మని కాదు మిత్రమా, ఆ పనిని మరింత శ్రద్ధగా, నేర్పుగా, పట్టుదలగా చేయమని అర్థం. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి పారిపోతుంది, నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి వాటమి భయపడుతుంది. వాటమిని చూసి భయపడుకునేస్తామా? గెలుపు ప్రపంచాన్ని నిన్ను పరిచయం చేస్తుంది, కానీ వాటమి నీకు ప్రపంచం పరిచయం చేస్తుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఫార్ములా ప్రకారం అంతిమంగా మనుగడ సాగించేది, అగ్రస్థానంలో ఉండేది వాటమితో రాటుదేలిన వాళ్ళు మాత్రమే. ఇది చూడు, వాటమి ఓ ఫిల్టర్ లాంటిది. నువ్వు అధికారం కోల్పోతే నీ నిజమైన అనుచరులు ఎవరో తెలియజేస్తుంది. ఆస్తులు కోల్పోతే నిజమైన బంధుమిత్రులు ఎవరో తెలుస్తుంది. వాటమి తరువాత మిగిలిన వారే నీ వారు. అయినా కొన్ని అపజయాలు విజయాలు అవుతాయి, కొన్ని విజయాలు అపజయాలు అవుతాయి. కళింగ యుద్ధంలో ఘన విజయం సాధించిన అశోకుడికి ఘోర వైఫల్యం అనిపించింది. విశ్వ విజేత అంటూ మనం వెలుగొత్తిన అలెగ్జాండర్ తన వీలునామాలో నేను ఓడిపోయాను, ఘోరంగా ఓడిపోయాను అని రాసుకున్నాడు. అసలు గెలుపంటే నువ్వు నమ్మిన మార్గంలో ధైర్యంగా సాగించే ప్రయాణమే నీ గెలుపు అంటాడు స్టీవ్ జాబ్స్. నీ పుట్టుకే ఒక గెలుపు. నువ్వు ఓడిపోయావు అని ఎవరు చెప్పినా విశ్వసించకు. నువ్వు ఓడిపోయావు అని నీ మనస్సు చెప్పినప్పుడు వాటంకి గల కారణాలు తెలుసుకో, బేరీజు వేసుకో, నిజమైన గెలుపు దిశగా ప్రయాణం ప్రారంభించు. నీ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు, చివరికి నీ వాటమి కూడా. నీకంటే మనుగడు లేడిక్కడ, పద ప్రయత్నించు.